హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఇన్ఫో ట్రెండ్స్. ఈరోజు నేను మీకు ఓవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా ఇదిగో మా శ్రీతన్ చెప్తాడు, వినండి. టమాటా కచ్చప్ వేసుకుని బన్ చుట్టూ మొత్తం ఇలా రోల్ చేసేసుకోండి. క్రిస్పీ తీసుకున్నామండి, దీన్ని మనం ఇలా చాప్ చేసుకుని ఈ చాపర్ దాంతో ఈ మీడియం దాంతో చాప్ చేసుకుని మొత్తం దీని మీద పడేలా చేసుకోవాలి. లేదు మనకి రిలయన్స్ మార్ట్లో వీటిల్లో చాప్ చేసినవి దొరుకుతాయి కదా, అవి తెచ్చుకున్నా ఓకే, కానీ ఇది కొంచెం ఎక్కువే ఉండాలండి, అప్పుడే మనకి ఈ పిజ్జా అన్నది బాగుంటుంది. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆల్రెడీ ఒకటి దీంట్లో మాకు రెండు వచ్చాయి, రెండింటిలో ఫస్ట్ ఒకటి చేసాము, అది బాగుంది అందుకనే ఇది కూడా చేసి చూపిద్దాము అని చెప్పి చేసి చూపిస్తున్నా అండి. మొత్తం ఇంత ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చోట వేయకనా చూడండి. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. శ్రీతన్ వేసేసాడు మొత్తం, ఇంకేమన్నా ఉంటే నేను వేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసి, అది టమాటా అండి. నెక్స్ట్ టమాటా వేసాడు, ఒక్కొక్కటి వేయినానా. మన దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. చూసారు కదండి, వీడంతా ఒక చోటే వేసేస్తున్నాడు, నేను మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విధంగా టమాటా ముక్కలు పెట్టిన తర్వాత క్యాప్సికమ్ పెడుతున్నాం మేము. అది పన్నీర్ అమ్మా, క్యాప్సికమ్ కూడా పెట్టేసిన తర్వాత అండి. ఆల్రెడీ మాది పొయ్యి మీద ఒకటి అవుతూ ఉంది. ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటాయండి, దాన్ని ఇలా నేను స్మాష్ చేసి వేస్తున్నాను. ఎక్కడన్నా ఉంటే అవి మనకి చీజ్తో పాటు కలుస్తాయి అని చెప్పి. ఆల్రెడీ పన్నీర్ బాగానే వేసేసాడు శ్రీతను. ఇదేదో బాగుంది కదా, ఇది కూడా బాగుంది కదా అని చెప్పి నేను ఇంక ఇలా వేస్తున్నాను. ఇంకొక విషయం, దీనిపైన చీజ్ వేస్తాను. చిల్లీ ఫ్లెక్స్ అండి. మొన్న శ్రీతన్ సుభద్రక వాళ్ళతో వెళ్ళినప్పుడు బర్గర్ తిన్నాడు, అయితే వాడికి అవి కారంగా ఉంటాయని చెప్పి నేను ఆ రోజు వేయలేదు, వాటిని తీసి నేను పక్కన పెట్టాను. అయితే ఇప్పుడు ఈ దీంట్లో వేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి. ఏనో సీజన్ అంటండి ఇది, నాకైతే తెలీదు. ఇది కూడా ఒకటి తీసుకొచ్చాడు, మొత్తం ఆ ఇవి మాకు పనికొస్తున్నాయి. చూసారు కదండి, మొత్తానికి అయితే ఈ పిజ్జా ఇలా రెడీ చేసేసాము. దీన్ని మేము సో మొత్తం మేము అన్నీ వేసేసాము పన్నీర్ ఏంటి పిజ్జాలో, పిజ్జా బన్ మీద. మేము ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఒకటి కుక్ చేస్తున్నాం అని చెప్పాము కదా, అవి తీసిన తర్వాత ఇది పెడతాము. అయితే మేము దానికి నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాము. నాన్ స్టిక్ ప్యాన్ని ఒక 10 మినిట్స్ మేము ముందు హీట్ చేసుకున్నాక అప్పుడు దాంట్లో ఒక స్టాండ్ పెట్టి దాంట్లో బన్ అదేంటి ఈ బన్ ప్లేట్ ఆల్రెడీ మేము ఒకటి చేసామన్నాం కదండి, కింద స్టాండ్ దీని లోపల స్టాండ్ ఉంది, దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ఆ ప్లేట్ మీద ఈ చేతులు బన్ పెట్టేశాను. పెట్టేసి చుట్టూ అంచులకి ఆయిల్ వేస్తున్నా అండి. ఇంకా మన దగ్గర చీజ్ స్లైస్ ఎక్కువ ఉంటే దీని మీద కూడా మనం చాప్ చేసేసుకోవచ్చు. మేము ఇంకా చాలే అని చెప్పి రెండే వేసాము. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీదే ఒక 20 to 30 మినిట్స్ వరకు ఉంచేయండి. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దామండి. కింద మనకి బన్ రంగు మారింది, చూసారా అయిపోయింది మనకి. ఇది తీసేయడమే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి
కొద్దిగా టమాటా సాస్ వేసుకుని మయోనైస్ కూడా కొద్దిగా వేసుకోండి. అసలు అయితే దీని మీద ఇలా వేసుకుని తినొచ్చు కానీ పీసెస్ చేసుకోండి. కిందదైతే మాత్రం కరకల్లాడిద్ది ఎందుకంటే మనం బన్ చేసుకున్నది కాదు కదా, ఆల్రెడీ మనకి రెడీమేడ్ బన్ కాబట్టి కరకల్లాడుతుంది. కానీ టేస్ట్ మాత్రం పిజ్జా టేస్టే వస్తుందని చెప్పి ఇప్పుడే మా చందు వచ్చి చెప్పాడు, బాగుంది పిజ్జా తిన్నట్టే ఉంది అన్నాడు. సీతన్ ఎలా ఉంది? మయోనీస్ వేసుకుని ఆ కచ్చప్ వేసుకుని ఇలా తింటుంటే ఉందండి. తినండి ఒక్కసారైనా, ఇలా తెచ్చుకుని తినానండి. తక్కువ ఖర్చుతోనే మనం ఎంతో రుచికరమైన పిజ్జా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఈ విధంగా. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.